పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో వేరువేరు ప్రాంతంలో హత్యాయత్నం కేసులకు సంబంధించి నలుగురు వ్యక్తులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరుకు చెందిన కార్పొరేటర్ భర్త భీమవరపు సురేష్ వెంకటేష్ అనే వ్యక్తిని నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేయగా అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కార్పొరేట్ భర్త పరారీలో ఉన్నాడు. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సీఐ మధుబాబు తెలిపారు. మరో కిడ్నాప్ కేసులో కూడా నిందితులు వీరే కావడంతో రెండు కేసుల్లో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. మిగిలిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 19వ తారీఖుని 21వ తారీఖుని మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఏమనంటే భీమవరపు సురేష్ అండ్ వాళ్ళ యొక్క ఒక 15 మంది కుర్రాళ్ళు ఇంటికి వచ్చి అతని ఇంటి దగ్గర నుంచి వాళ్ళ కారులో తీసుకెళ్లి కొట్టి వాళ్ళకి అశోక్ నగర్లో ఉన్న వాళ్ళ ఇంట్లో నిర్బంధించి ఒక 2 డేస్ కొట్టి కొలిశంకర్ రెడ్డి ఏం చేస్తున్నాడో మా మీద ఏమైనా అటాక్ చేస్తున్నాడో లేదో చెప్పమని అతన్ని కొట్టి చంపడానికి ప్రయత్నించాడని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వార్న్ చేసి అతనికి వాళ్ళ మావయ్య హ్యాండ్ఓవర్ చేశాడని వాళ్ళ మావయ్య వాళ్ళు తీసుకొచ్చి ఇతన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది జరిగింది. దాని మీద మేము దండా నాని మరి ఒక ఇద్దరిని నిన్న మా దుర్గారాజశేఖ అరెస్ట్ చేయడం జరిగింది. దండా నాని అన్నతను ఈ పెద్దకృష్ణ మర్డర్ కేసుల్లో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్. కనువలందరూ రౌడీ షీటర్లు. ఏలూరు నగరంలో ఈ మధ్యన జరుగుతున్న గొడవకల కారణాలు కూడా వీళ్ళే. కాబట్టి మెయిన్ యొక్క భీమవరపు సురేష్ కూడా ఇంతకుముందు 307 చిన్నికృష్ణ అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నాడు. దెన్ వేరే ఇంకా మర్డర్ కేసులో కూడా అతను ఇన్వాల్వ్ అయినాడు. సో వాళ్ళందరి మీద మేము రోడ్ షీట్లకి ప్రమోట్ చేయడం జరిగింది. ఏలూరులో నగరంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఏ విధమైన రౌడీయిజం ఎలిమెంట్స్ చేసినా ఎలాంటి వారి మీదైనా కేసు కట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇద్దరు కోసం శంకర్ రెడ్డి అండ్ భీమవరపు సురేష్ గ్యాంగ్ కోసం మేము స్పెషల్ పార్టీని డిఫీట్ చేస్తాం. ఎటు వరుసలు అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసి ఏలూరు నగరంలో ఏ విధమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ నెక్స్ట్ దందాలు చేయకుండా వీరి మీద ఉన్న బైండ్ ఓవర్ కేసులు పాత కేసులను తీసి అవసరమైతే పీడీ యాక్ట్ కింద నగర బహిష్కరణ కూడా మేము వెనకడమని త్రూ మా ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ ప్రపోజల్స్ పెట్టి కలెక్టర్ వీరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.